99% హామీలు అమలు చేశామని జగన్ అబద్ధాలు చెప్పారని అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రావినూతల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. వాడు కింద 350 ఎకరాలు కోర్టులో ఫైట్ చేసి చేయించుకొని వచ్చాను. చేయించుకొని వచ్చిన తర్వాత రైతులకు నష్టాలు ఇవ్వకుండా మళ్ళీ 150,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి కోర్టుకు వేశారంటే దాన్ని బట్టి ఏమాత్రం చిత్తశుద్ధో రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీ అన్నది తెలియదు కాదు. రేపు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు, మన గుళ్ళకమ్మ రిజర్వాయర్కి వచ్చారు చూడటానికి గేట్ తిరిగిపోతే. ఆ రోజు పోలీసు రిజర్వాయర్ గురించి కూడా చెప్పాం అనమాట. నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రిజర్వాయర్ కాలువ పూర్తి చేయాలి, చెరువులకు రిజర్వాయర్ నుండి నింపాలి, ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఇవన్నింటినీ కోర్టు కేసులు అన్నింటినీ కూడా చేయించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రిజర్వాయర్ పూర్తి చేస్తాం. ఇందా తిరిగేటప్పుడు చూస్తా ఉన్నారు, చాలా మంది మహిళలు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. మత్త దోచిపోతే భార్య గిరిజన ఒక నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళని, అలాంటిది నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. సంక్షేమం